గుజరాత్ ను భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు గుజరాత్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు వరదల వల్ల ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. ఆనంద్ లో 6, గాంధీనగర్, మహిసాగర్ లో 2 చొప్పున, మోర్బీ, వడోదర, ఖేడా, భరూచ్, అహ్మదాబాద్ జిల్లాల్లో కనీసం ఒకరు చొప్పున మరణించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 23,000 పైగా మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని రక్షించాయి. ద్వారకా, ఆనంద్, వడోదర, ఖేడా, మోర్బీ, రాజ్కోట్ జిల్లాల్లో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మరో 14 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వర్షాల పరిస్థితి, సహాయక చర్యలపై సమీక్షించారు. భారీ వర్షాలతో నదులు పొంగిపొర్లుతున్నాయని, నదులు, డ్రైన్స్, సరస్సుల్లోని ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని తీర ప్రాంతాల కలెక్టర్లను కోరారు. ఇటు గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ప్రమాద స్థాయికి దాటి ప్రవహిస్తున్నాయి. భరూచు జిల్లాలో గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గర నర్మదా నది 24 అడుగుల ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వడోదరా జిల్లాలోని విశ్వామిత్రా నది 25 అడుగుల ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 3,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.